ఆ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు అయ్యప్ప స్వామి దీక్ష అనేది సంవత్సరంలో ఎప్పుడన్నా తీసుకోవచ్చా లేకపోతే పర్టికులర్ టైం అంటే ఏమన్నా ఉంటుందా దానికి ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి కానీ జ్యోతికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం పలానా తీసుకుంటారా మనకు కార్తీక మాసం ఒక విశిష్టత ఉంది కాబట్టి ఆ టైంలో మాలేసుకొని వెళ్తారు చాలా మంది ఓకే కేరళ వాళ్ళకి విషు అన్నది కూడా ఒక ఇంపార్టెంటే చాలా మంది విషు కూడా వెళ్తారు పూర్వం టెంపుల్ కొద్ది రోజులే ఉండేది ఒకటి రెండు రోజులే ఉండేది ఆ టైంలో అది నిర్మానుషమైన ప్లేస్ అడవి అప్పుడున్న పరిస్థితులు వేరు పరిసరాలు వేరు ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది ఎవ్రీ ఇయర్ గుడి కూడా పది రోజుల వరకు ఓపెన్ చేస్తున్నారు సో ఎవ్రీ మంత్ వెళ్ళచ్చు గా అంటే ఇప్పుడు సంవత్సరం మొత్తం ఓపెన్ ఓపెన్ ఇంకా మీరు లేటెస్ట్ న్యూస్ చూసారని ఇంకా ఫెసిలిటీ రాబోతుంది వరకు ట్రైన్ అంటున్నారు ఎలకల్లో హెలిప్యాడ్ అంటున్నారు సో ఏ ఎయిర్పోర్ట్ అంటున్నారు సో అడ్వాన్స్ ఇంకా ఈజీగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఇంకా జనాలు పెరుగుతారు ఇంకా ఫెసిలిటీస్ పెరుగుతాయి సో సంవత్సరానికి ఎప్పుడైనా పెట్టచ్చు అందులో ఏం లేదు అయితే గురుగారు అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళని చూసుకున్నట్లయితే మళ్ళీ రుద్రాక్షలు శబరిమల వెళ్ళే వాళ్ళకి ఇరుముడి ఇవన్నీ చాలా ఉంటాయి అంటే అసలు ఆ రుద్రాక్షలకి ఏమైనా లెక్క ఉంటుందా అలానే ఇరుముడిలో అసలు ఏమేమి వస్తువులు పెడతారు రుద్రాక్ష అనుక తులసి మాల వేయాలండి తులసి మాల దాన్ని తులసి మాల అంటారు కాదు రుద్రాక్ష వేరు రుద్రాక్ష వేరు తులసి మాల వేరా ఓకే అయితే వాళ్ళ వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళు మాలలు పెద్దగా వేసుకోవటం చిన్నగా వేసుకోవడం బంగారం సిల్వర్ది కూడా వేస్తుంటారు కన్న స్వాములకి గురుస్వాములకి అలా మారుతూ ఉంటుందా గురు ఏండి మాల తోడు మాల తోడుమాలని రెండే మాలలు ఉంటాయి కొంత మూడు నాలుగు మాలలు వేసుకుంటారు కొందరు ఫస్ట్ ఇయర్ వేసుకుంది దాంతో పాటు కొత్త వేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు సో మాలతో ఒక స్పెసిఫికేషన్ అంటూ లేదు చెప్పాలంటే తులసి మాల మాత్రమే వేసుకుంటారు ఇది ప్రాధాన్యత ఇక ఇరుముడి అంటారా ముందున్న ముందున్న భాగం ఇరుముడికి పూజ సామాన్లు ఉంటాయి ఎన్నుకున్న మనం తినడానికి కావాల్సిన ఆ రోజుల్లో అలాగే దాన్ని తీసుకునే తినేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మీకు అయ్యప్ప హోటల్సే వచ్చేసాయి పైగా ఒక్కసారి దీక్ష ఇరుముడి కట్టిన తర్వాత దాదాపు మన దీక్ష అయిపోయినట్టే లెక్క ఓకే సో కొంచెం బిసులుబాటు ఏంటంటే మీరు బయట తినొచ్చు అన్న పరిస్థితిలోకి వస్తారు తినొచ్చు అంటే సేమ్ పద్ధతుల్లోనే కానీ ఎక్కడ మీ తి ఉండడానికి బాట అవైలబుల్ అని అంటే ఆనియన్ గార్లిక్ లేకుండా అది అయితే పద్ధతి ఉందో తినొచ్చు ఒక స్వామి హోటల్ కాకపోయినా ఇరుముడి కట్టిన తర్వాత సంకర్చున్నాయి సో అభిషేకమైన తర్వాత మాక్సిమం పేమెంట్ మళ్ళీ వచ్చి మాల తీసినాక ఇక టోటల్ మనం ఫ్రీ అన్నాం ఓకే సో ఏంటంటే ఇరుముడి వరకు మన దీక్ష బి టోటల్ స్ట్రిక్ట్ కొంచెం దారిలో కనుక మన అట్టిట్యూడ్ తినాల్సి వస్తే తినడానికి ఓకే నో ప్రాబ్లం అది కూడా ఒక అయితే ఒక స్విచ్ శుభ్రత ఉన్న హోటల్ కానీ ఒక పద్ధతిగా హోటల్ ఉంటుంది కదా అట్లా ఓకే అయితే సాధారణంగా ఇరుముడి కట్టిన తర్వాత మీరు చెప్పినట్టు ముందు భాగంలో పూజా సామాగ్రి వెనక భాగంలో మన ఆహారం అని అన్నారు కదా ఇరుము ఇరుముడి కట్టిన తర్వాత సాధారణంగా కింద పెట్టొద్దు దింపద్దు అని అంటారు కదా అవునండి ఇరుముడి మన నెత్తి మీద పెట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎక్కడ కూర్చోవాలి అనుకున్నప్పుడు పక్కన దాని ఒక మంచి ప్లేస్ చూసుకొని పెట్టి మన ఇప్పుడు లంచే వచ్చింది టిఫిన్ తింటున్నాం లంచ్ తింటున్నాం అనుకోండి ఇరుముడి మీరు పక్కన పెట్టి ఇమీడేట్గా దానికోసం సేఫ్గా ఒక మంచి ప్లేస్ చేసి నీట్ అయిన ప్లేస్ చూసి అయితే కన్యాసాములు ఫస్ట్ టైం వెళ్ళిన ప్లాన్ అయితే ప్రకారం ఏమంటారంటే ఫస్ట్ టైం సెకండ్ థర్డ్ టైం ఇరుముడి వాళ్ళకి వాళ్ళే దించొద్దు వాళ్ళకి వాళ్ళే పెట్టుకోవద్దని ఒక మాట అంటారు సో దాని తగ్గట్టు పాటిస్తే సరిపోతుంది సాధారణంగా అయితే ఒక మంచి ప్లేస్ ప్లేస్లో పెట్టి మనం పూ ఇంకోటి ఇరుముడికి ప్రతిరోజు నిత్యం పొద్దున సాయంత్రం పూజ చేయాలి కదా అప్పుడైనా సరే గురుస్వామి అందరూ ఇరుముడు ఒక పెట్టి ఆర్తి ఇచ్చి చరణం చెప్పి అలా కూడా చేస్తారు అందుకోసం కూడా ఇరుముడు దింపాల్సి వస్తుంది ఈ ఇరుముడు అనేది శబరిమల బయలుదేరేటప్పుడు కడతారు కడతారు శబరిమల శరమ అది అభిషేకం అయిపోయింది నెయ్యి అభిషేకం అయిపోయిన తర్వాత ఇరుముడి పని అయిపోతుంది ఓకే గురుస్వామి ఇంట్లో గురుస్వామి ఏం చేస్తారంటే అందరికీ ప్రసాదం పంచడం ఆ ఇరుముడులో పెట్టి ఇచ్చేస్తారు అది మనం ఇంటికి వచ్చి ఓపెన్ చేసుకొని ప్రధానమైన ప్రసాదం అక్కడ నెయ్యి స్వామికి అభిషేకం చేసిన నెయ్యి రెండు అరవణ పాయసం అంటారు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సో నుంచి మనం నెయ్యి వెళ్తాం స్వామికి అభిషేకం చేయడానికి దాని ముద్ర టెంకాయ అంటారు దానికి ప్రత్యేకంగా టెంక్ టెంకాయని మొత్తం తీసి సాఫ్ట్గా చేసి ఉన్న లోపల కోకోనట్ వాటర్ తీసేసి డ్రై చేసేస్తారు డ్రై చేసి దాంట్లో నెయ్యి నింపి నెయ్యిని తీసుకుపోయి స్వామికి అభిషేకం చేస్తారు ఆయన అయినప్పుడు మన కోరిక అంది మనం ఏ పరకోసం వెళ్తున్నాం ఆ మనుషులు ఇరుముడి కట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన పూజ గురుస్వామి చేస్తాను ఓకే మనం మన ఆత్మ అని నిక్షిప్తం చేసి స్వామిని ఎన్ని రోజులు చేసిన దీక్ష అని చెప్పేసి తీసుకుపోయి అక్కడ నైవేద్యం అంటే స్వామికి అభిషేకం చేసి దాన్ని మనం నైవేద్యంగా తీసుకుంటాం సో ఇరుముడి వెనకాల ఇంత కదు అయితే ఇరుముడి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఇరుముడిలో ఎంతో మంది భక్తులు ఎన్నో పద్ధతులు ఇరుముడులు ముందు భాగం సామాన్లు పెడతారు ముర్మురాలు పెడతారు రోజు వాటర్ పెడతారు హనీ పెడతారు విభూతి పెడతారు చందనం పెడతారు పసుపు పెడతారు కుంకుమ పెడతారు ఈవెన్ మే మినిమం కొంతమంది అయితే చుట్ట పెడతారు ఎందుకని టొబాకోది చుట్ట పెడతారు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి పాటిస్తారు ఈ చుట్ట ఏంటంటే కరుపస్వామి కడుపు స్వామి అని అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్ల ఇంట్రస్ట్ దగ్గర ఉంటారు వాళ్ళకి పెడతారు ఏంటండి వాళ్ళ యొక్క ప్రత్యేకత వాళ్ళు ద్వారపాలకులు వారిని కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి వాళ్ళకి అది పెడతారు అందరూ పెట్టరు చాలా చాలా మంది దగ్గర చూశాను అది ఇది కాకుండా వేరే కొన్ని చిన్న ఐటమ్స్ పెడతారండి అక్కడ మన పురాణంలో అది లేదు కానీ ఎలా మెయింటైన్ చేస్తే వావర్ స్వామి అని ఒకటి దెరిమేలి దగ్గర మస్జిద్ దగ్గర అంటే వీళ్ళు ఒక చిన్న ఆఫీసులో అక్కడ కూడా ఏదో కొన్ని వస్తువులు ఇస్తుంటారు చుట్టూ అక్కడ కూడా పెడతారు చుట్టొకటి చుట్టూ ఒకటి కానీ అదంతా మాక్సిమం అవసరం లేదు అంటే ఒక తెలిసిన పద్ధతిగా చెప్తే పెద్ద గురుస్వాములు ఏదైతే ఒక ఇది రిధంగా పాటిస్తారో వాళ్ళు అవన్నీ పెట్టరు అందులో కూడా ఇంకొక సడలింపు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర నిరుముడి తీసుకున్న తర్వాత రోజ్ వాటర్ యూస్ చేయట్లేదు హనీ మీకు ఒరిజినల్ మంచి హనీ దొరకడం యూస్ చేయట్లేదు అదేవిధంగా ప్లాస్టిక్ పేపర్లో మురుమురాలు చుడతారు విభూది చందనం కుంకుమ ప్లాస్టిక్ నిండిపోతుంది ఇప్పుడు ప్లాస్టిక్ని యూస్ చేయకూడదు అని ఒక నియమం ఒకటి ఉంది కదా సో మనం ఇవన్నీ తీసుకుపోయి అక్కడ యూ ఇప్పుడు స్వామికి ఇచ్చేది ఒక నెయ్యి మాత్రమే మిగితే ఆయన ఏం చేస్తారు తీసి పక్కన పడేస్తారు సో చాలా మటుకు అవన్నీ యూస్ లేదు ఓకే సాధారణంగా పెట్టేది ఒక నెయ్యి మాత్రమే కుదిరినంత వరకు ప్లాస్టిక్ని యూస్ చేయకుండా ఉంటే మురుమురాలని కానీ విభోదని కాని చేసి ఎండాకులతో కానివ్వండి ఏదైతే ఇంకిపోతుందో పర్యావరణానికి సపోర్ట్ చేస్తున్నాం అలాంటివి పెడితే ఇంకా మంచిది యాక్చువల్లీ ఐటమ్స్ ఉంటే దాని గురించి నెక్స్ట్ డెమో చేసి ఒకసారి పెడితే ఇది వైరల్ అవుతే బాగుంటుంది సో ప్లాస్టిక్ రహిత శబరిమల చేయడానికి భక్తితో పోతున్నాం స్వామి ఏరియాని కూడా చాలా క్లీన్గా పెడితే బాగుంటుంది ఉంటుంది సో ఆ ఇరుముడిని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి కొంచెం కూడా కేర్ తీసుకొని పోతే మంచిగా ఉంటుంది అన్నది ఉద్దేశం అంటే సాధారణంగా నెయ్యి ఇది పెడతారు అంతే పెడతారు అందులో మీకేం లేదు కదా నెయ్యి మీ స్వామికి ఇచ్చేస్తారు అభిషేక నెయ్యి తెచ్చుకుంటారు ఆ ఏదైతే నెయ్యితో ఉన్న కొబ్బరికాయ ఉంటుంది అక్కడ అగ్నిగుండం ఉంటుంది అందులో వేసేస్తారు అంతే సో దాంతో ప్రాబ్లం లేదు సో ముందు భాగంలో కొంచెం రైస్ ఉంటుంది అది అక్కడ సన్నిధానంలో ఇచ్చేస్తే వాళ్ళు అన్నదానానికి యూజ్ చేస్తారు ఓకే మిగతా వస్తువులు పాసిక్ లేకుండా చూసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది అన్నది ఉద్దేశం కానీ సంవత్సరం